రెడ్డి గారు, అందరికీ నమస్తే. ముందుగా తురగా శ్రీరామ్ గారు, నిన్న ప్రధానమంత్రితో సమావేశం తర్వాత ముఖ్యమంత్రిలో ఒక కైండ్ ఆఫ్ భరోసా కనిపించింది. ఏమంటారంటే ప్రత్యేక హోదా గురించి ఆయన ఇన్సిస్ట్ చేసినట్టు, దాన్ని ఆయన సాకల్యంగా విన్నట్టు తెలుస్తుంది. ఏమంటారు శ్రీరామ్ గారు? గుడ్ మార్నింగ్ అందరికి. ప్రత్యేక హోదా అంశం మాత్రం నాకు కొంచెం డౌటే ఉంది, ఎందుకంటే ప్రత్యేక హోదా ముగిసిన ధ్యేయమని చాలా మంది చెప్పారు కాబట్టి ఎక్కడా కేంద్రం నుంచి దీన్ని మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తామని ఎక్కడ మాట రాలేదు కాబట్టి. సో వింటం వరకు అయితే ఓకే, కానీ మిగతా అంశాలు వేరు, ప్రత్యేక హోదా అంశం వేరు. ప్రత్యేక హోదా అంశం అనేది కేవలం ఇప్పుడు మన రాష్ట్రానికి మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా లింక్ అప్ అయి ఉన్న సబ్జెక్ట్ కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకోవాలంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రం, అంటే విభజన హామీల్లో ఉన్నప్పటికీ కూడా, విభజన చట్టంలో ఉన్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయి హామీగా లేదు. సో అందువల్ల చట్టంలో పెట్టలేదు, హామీగా మాత్రమే ఉంది కాబట్టి దాన్ని ఒప్పించాలంటే గతంలో మనం చూసాం తమిళనాడు నుంచి కొంతమంది అబ్జెక్షన్ రైజ్ చేశారు, అలాగే తెలంగాణ నుంచి కూడా మొదట్లో ఓకే ఓకే అన్న వాళ్ళు కాస్త, తర్వాత మళ్ళీ కవిత గారు వాళ్ళంతా కూడా కొంత స్ట్రాటజీ మార్చి వాళ్ళకిస్తే మాకు ఇవ్వాలి అన్న రాగాన్ని అందుకున్నారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి గనక ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ నుంచున్న పరిశ్రమలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవి ఇక్కడికి వచ్చేస్తాయి, చుట్టుపక్కల తమిళనాడు చెన్నై చుట్టుపక్కల ఉన్నవన్నీ ఆంధ్రాకి వచ్చేస్తాయి అనేది ఒక అబ్జెక్షన్. అయితే ఇప్పుడు ఏదో మన పుణ్యం అని చెప్పి అన్ని హైదరాబాద్లు చేరిపోయినాయి మొత్తం అన్ని పరిశ్రమలన్నీ కూడా. ఒకవేళ మనకి ప్రత్యేక హోదా ఇస్తే ఆ హైదరాబాద్ నుంచి హెడ్ ఆఫీసులన్నీ కూడా ఇక్కడికి మారిపోతాయి అన్న ఉద్దేశం ఒకటి ఉంది. సో అందువల్ల రాష్ట్రాలు అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేక హోదా అంశం అనేది వినడం వరకే ఉంటుంది తప్ప సీరియస్నెస్ అయితే దాంట్లో ఉంటుందని నేను అనుకోలేదు. బట్ ఓన్లీ నిన్న అంశం ఏంటంటే నిన్నటి సమావేశానికి సంబంధించి ఆర్థిక సంబంధమైన ప్యాకేజీ చాలా అత్యవసరం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. రాష్ట్రం పరిస్థితులు బట్టి పోలవరానికి రావాల్సిన డబ్బులు గట్టిగా ఇమ్మని అడిగే అవకాశం ఉంది, అడిగుంటే ఖచ్చితంగా అడిగుంటారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన ఇతర ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అదే ఆయనకి పరిపాలన చేయడానికి అడ్డంకిగా మారింది కానీ నవరత్నాలు ఇవ్వడానికి అడ్డంకిగా మారింది కానీ ఏదైనా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాబట్టి. సో దాని మీద బాగా గట్టిగా అడిగే అవకాశం ఉంది, దాని మీద ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది. దీని ప్రత్యేక హోదా మీద ఇప్పుడు గట్టిగా అడిగినా కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. ఏదో ఎలక్షన్ ముందు లాస్ట్ టైం మనకి ఈ రైల్వే జోన్ ఇచ్చేస్తామని చెప్పి ఇప్పటిదాకా ఏమీ లేనట్టు ఎలక్షన్ ముందు ఏమన్నా అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగితే జరగట్టేమో తప్ప ప్రస్తుతానికి అయితే ప్రత్యేక హోదా అయితే వచ్చే అవకాశం నాకైతే దగ్గరలో కనిపించట్లేదు. రైట్, అంటే